Sale el... గారు ఓం బిర్లా గారు ఫ్యామిలీతో దర్శనం చేసుకోవడానికి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి గారు, ఈఓ గారు, మా పార్లమెంటరీ లీడర్ విజయసాయిరెడ్డి గారు, మిథున్ గారు, మా తిరుపతి ఎంపీ, మేమంతా కలిపి ఆయనతో పాటు దర్శనం చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారు కూడా ఇప్పుడే మాట్లాడినట్టు లోక కళ్యాణం గురించి దేవుణ్ణి ప్రార్థించడానికి రావడం జరిగింది. మాకు ఇంకా శక్తినిచ్చి ప్రజల యొక్క సమస్యల్ని తీర్చే విధంగా, అదేవిధంగా దేశం ప్రగతి పదంలో నడిచే విధంగా ఆశీర్వదించాలని కోరుకోవడం కూడా జరిగిందని ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర పరిస్థితుల దగ్గరికి వచ్చేసరికి నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నాడు నేడు అద్భుతమైన పథకాన్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. సుమారుగా 15,900 స్కూల్స్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కూడా జరిగింది. దాంతోపాటు ఏదైతే పిల్లలందరికీ కూడా ఏదైతే జగనన్న విద్యాదీవన కొత్త బట్టలు, షూజు, అదేవిధంగా జగనన్న గోరుముద్ద ఇట్లాంటివి అన్నీ కూడా పిల్లలందరినీ కూడా చిన్నతనం నుంచి ట్రైన్ చేసి వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకునే విధంగా ఇంగ్లీష్ మీడియంతో చదువుకుంటూ తెలుగు కంపల్సరీ లాంగ్వేజ్ కిందను కూడా పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు కార్యాచరణ రూపొందించారు. రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది. ప్రత్యేకించి విద్య, వైద్యంలో ఈ రెండు రంగాల్లో అగ్రగామిగా ఉంటుంది. మొన్నే ఓబీసీ బిల్లు పైన కూడా మేము మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే లోకల్ బాడీస్లో 50% బీసీలకి కల్పించడం అయితే కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా ఒక అడుగు ముందుకు వేసి మహిళలకు కూడా ఒక 50% రిజర్వేషన్ కూడా లోకల్ బాడీలోనూ నామినేటెడ్ పదవుల్లోనూ కల్పించారు. ఏదైతే 56 బీసీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. అన్ని రంగాల్లోనూ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారిపైన మా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.